తను ఏటీఎం మిషన్ కే చుక్కలు చూపిస్తాడు. ఇతను ఒక రోజు ఏటీఎం లో నుంచి డబ్బులు తీయడానికి వెళ్తాడు. అయితే ఆ ఏటీఎం మిషన్ లో నుంచి డబ్బులు తీసిన తర్వాత తన అకౌంట్ లో నుంచి 11 రూపాయస్ కట్ అవుతాయి. తర్వాత తనకి ఆ ఏటీఎం మిషన్ పైన కోపం వస్తుంది. ఎవరికి కంప్లైంట్ చేయాలో తెలియక తన 11 రూపాయస్ ని రికవర్ చేయడానికి ఒక మాస్టర్ ప్లాన్ ని వేస్తాడు. అదేంటి అంటే ఏటీఎం మిషన్ లో మనం బ్యాలెన్స్ చెక్ చేసుకున్నప్పుడు ఒక రిసిప్ట్ వస్తుంది కదా, అలాంటి రిసిప్ట్స్ ని తన ఏటీఎం లో నుంచి తీస్తూనే ఉన్నాడు. అలా 2 అవర్స్ పాటు ఎన్ని పేపర్స్ వస్తాయో అన్ని పేపర్స్ ని తీస్తూనే ఉన్నాడు. 2 అవర్స్ పాటు కలెక్ట్ చేసిన ఆ పేపర్స్ అన్నిటినీ ఒక స్క్రాప్ డీలర్ షాప్ దగ్గరికి తీసుకెళ్లి అవన్నిటిని సేల్ చేసేస్తాడు. దానికి గాను తనకి 50 రూపీస్ వస్తాయి. ఏటీఎం మిషన్ లోంచి తన మనీని తాను రికవరీ చేసుకున్నాడంటే ఇతను మామూలోడు కాదు. తన గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్ లో తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.